సాయి బంధువులారా, నా పేరు కర్లపూడి కృష్ణ. సైకాలజిస్టుని, మోటివేషనల్ స్పీకర్ని, ఇంకా సాయి డివోటీని. సాయి తత్వ ప్రచారంలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహించాం. ఈరోజు నుంచి కొన్ని వీడియోలను, సాయి తత్వానికి సంబంధించిన కొన్ని వీడియోలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మనము గారు రాసినటువంటి సాయి సచ్చరిత్ర, అంటే హేమంత్ పంత్ రచనకు తెలుగు అనువాదం, దాన్ని ప్రామాణికంగా తీసుకుని అది సాక్షాత్తు సాయిబాబా స్వయంగా హేమంత్ పంత్ని నిమిత్తంగా చేసుకుని రచించినటువంటి గ్రంథం కాబట్టి దాన్ని ప్రమాణంగా తీసుకుని నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. సాయి సచ్చరిత్రలో మొట్టమొదట మనమ్మ గారు తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చెప్పిన మాట, ధర్మ సంస్థాపన కొరకు మరియు తాపత్రయాలతో తపించుకుపోతున్న మానవాళిని ఉద్ధరించడానికి నిర్గుణ నిరాకార పరబ్రహ్మ మరల మానవ రూపంలో షిరిడీ క్షేత్రంలో అవతరించారు. ఆ సగుణ సాకార రూపమే శ్రీ సాయిబాబా అని తెలియజేశారు. అంటే సాయినాథుని యొక్క అవతారం ధర్మ సంస్థాపన కొరకు అనే ఆమె అర్థం. ధర్మ సంస్థాపన జరగాలి అంటే ఆ ధర్మం ఏంటో ప్రజలకు తెలియాలి. ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, మనిషి ఏవైపు ప్రయాణిస్తున్నాడు అన్నటువంటి విచక్షణ మనిషికి కలగాలి. ఏ కళాశాలలో బోధించబడుతున్నది ధర్మం అంటే ఏంటో అనే విషయం మీరు గమనించినట్లయితే ఏ సిలబస్లో కూడా ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి లేదు. కాబట్టి మీరు విద్యార్థులను అడిగితే ధర్మం అంటే ఏంటి అంటే అది మా సిలబస్లో లేదనే సమాధానమే మీకు వస్తుంది. ఆ ధర్మ సంస్థాపన జరగాలి అంటే సాయినాథుడు బోధించినటువంటి అనేక సంఘటనల ఆధారంగా అనేక మంది భక్తులను నిమిత్తంగా చేసుకుని సాయినాథుడు బోధించినటువంటి ఆ తత్వాన్ని మనం ఆచరణలో పెట్టినట్లయితే అది ధర్మం కింద వర్దిల్లుతుంది. అంటే ధర్మం ఏంటో అధర్మం ఏంటో ఆయన సజీవుడుగా ఉన్నప్పుడు, దేహదారిగా ఉన్నప్పుడు అనేక సంఘటనల ద్వారా తెలియజేశారు. కాబట్టి సద్గురువుల యొక్క అవతారం ముఖ్య ఉద్దేశం ధర్మ సంస్థాపన, తమ బోధనల ద్వారా ఆ ధర్మాన్ని ప్రతిష్ఠింపజేయడానికి వాళ్ళు అవతరించారు. సాయిబాబా ముఖ్య ఉద్దేశం అది. రెండోది, తాపత్రయాలతో తపించుకుపోతున్న మానవాళిని ఉద్ధరించడానికి. తాపత్రయాలు అంటే తెలుసు మీకు, త్రయము అంటే మూడు, మూడు రకాల బాధలు లేదా కష్టాలు మనకు కలుగుతూ ఉంటాయి. వాటిని మూడింటిగా విభజించితే ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక తాపాలు అంటారు. ఆది దైవిక అంటే దైవం నుంచి మనిషికి కలిగేటువంటి కష్టాలు, ప్రకృతి నుంచి కలిగేటువంటి కష్టాలు, భూకంపం, సునామీ ఇలాంటివి. రెండోది ఆది భౌతిక అంటే ఈ భూమి మీద నివసించేటువంటి అనేక జీవజాతుల వల్ల మనిషికి కలిగేటువంటి కష్టాలు, లేదా మనిషికి వల్ల కలిగేటువంటి కష్టాలు. ఇది రెండు ఆది భౌతిక కష్టాలు. మూడవది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక కష్టాలంటే నా వల్ల నాకు కలిగే కష్టాలు, మనసు, బుద్ధి, శరీరం, వీటి ద్వారా నాకు కలిగేటువంటి కష్టాలు. ఈ మూడింటిని విభజించుకుంటూ వెళ్తే ఈ మూడు కష్టాల నుంచి బయటపడడానికి సాయినాథుడి అవతారం ఎలా దోహదపడుతుంది అంటే, మీరు గమనించినట్లయితే సాయి సచ్చరిత్ర ద్వారా అనేక ఉపమానాల ద్వారా మనకు అనేక విషయాల్లో బోధ చేశారు సాయినాథుడు. వాటి గురించి మనం అనేక వీడియోలో తెలుసుకుంటూ ఉంటాం. వాటి ద్వారా ఏ సందర్భంలో మనిషి ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి గుణాలు కలిగి ఉండాలి, ఏ ఆపద వచ్చినప్పుడు ఎలా దాన్ని ఎదుర్కోవాలి, ఈ అన్ని విషయాలు సాయినాథుడు సచ్చరిత్ర ద్వారా తెలియజేశారు. అవి ఒక్కొక్కటి మనం రాబోయేటువంటి వీడియోల్లో తెలుసుకుంటాం. తాపత్రయాల నుంచి రక్షించబడితే ఆ తర్వాత వచ్చేదే సచ్చిదానందం. అంటే ఏ కష్టం నిన్ను ఏమీ చేయలేని స్థితికి నువ్వు చేరుకోగలిగితే అప్పుడు సచ్చిదానందంలో మనం మునిగి తేలుతాం. అందుకనే సాయినాథుడిని ఏమంటాం, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు అంటాం. ఆ సచ్చిదానందాన్ని కలిగించగలిగినటువంటి సమర్థుడు శ్రీ సాయినాథుడు అన్నారు. ఆనందం ఎప్పుడొస్తుంది, మనల్ని ఆవరించినటువంటి అజ్ఞానం తొలగిపోయినప్పుడు, మనల్ని ఆవరించినటువంటి కష్టాలను మనం సమర్థవంతంగా ఎదుర్కోగలిగినప్పుడు ఆనందాన్ని మనం అనుభవిస్తాం. అలా ఆనందాన్ని అనుభవించాలంటే సాయినాథుడు బోధించినటువంటి ఆ బోధనల్ని మనం నిత్య జీవితంలో ఆచరణలో పెట్టగలగాలి. అలా ఆచరణలో పెట్టినప్పుడు
మనం ఉద్ధరించబడతాం. అలా ఉద్ధరించబడాలంటే ఆ ఉపదేశాలు మన తలకెక్కాలి, ఆ ఉపదేశాల సారం మన మెదడులోకి చేరి ఆలోచనలోకి చేరి అది ఆ మార్పు అనేది మనకు కనిపించాలి. అలా కనిపించాలంటే మీరు సాయినాథుడిని పూజించేవారైతే, సాయినాథుడు భక్తులుగా మీరు అనుకుంటూ ఉంటే, కేవలం పూజ ఆరాధన వీటితోనే భజనలు సత్సంగ భజనలతోనే సరిపెట్టకుండా బాబా బోధించినటువంటి ఆ బోధనల్ని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేసినట్లయితే సాయినాథుడి అవతారానికి ఆ ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో అది సఫలీకృతం అవుతుంది. కాబట్టి మనమ్మగారి ఉద్దేశంలో బాబా యొక్క అవతారం ధర్మ సంస్థాపన కొరకు, రెండవది తాపత్రయాల నుంచి జనావలిని మానవాలని ఉద్ధరించబడడానికి అన్నటువంటిది నిజం కావాలి అంటే ఈరోజు నుంచి మనం బాబా బోధనను తెలుసుకోవాలి, బాబా తత్వాన్ని తెలుసుకోవాలి. బాబా తత్వాన్ని తెలుసుకున్నట్లయితే ఈరోజు బాబా పేరుతో జరిగేటువంటి అనేక మోసాల నుంచి మనం బయటపడగలం, అనేక ప్రలోభాల నుంచి బయటపడగలం. కాబట్టి ఈరోజు నుంచి వీడియోల ద్వారా ఒక్కొక్క విషయాన్ని బాబా ఏదైతే బోధించాడో అవన్నీ మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ కృష్ణా కర్లపూడికి సబ్స్క్రైబ్ కండి. బాబా బంధువులకి నా విజ్ఞప్తి, అనేక వీడియోలు మీకు అందించబోతున్నాను, వాటిని ఫాలో కావాల్సిందిగా, వీటిని ప్రచారం చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం.